ఏంది ఆళ్ళ బిడ్డ అనుకోవాలి. ఏచైనా కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద బట్ట మహిళ కావాలి, కన్నది కాల్పు కావాలి. మరే పిల్ల గాజులు పెట్టి పైకాలు చేతి బొమ్మల చేతి అన్నప్పుడు నొక్కుతా నొప్పుల చేతి పెట్టుదాన్ని పెట్టినప్పుడు ఇంటర్ పెట్టాను నేను వెళ్ళిపోతాను. ఒకసారి కొడితే వాడతారా పిల్లలు? ఇలా మా బిడ్డలు అయితే నువ్వు కొంచెం వాడతారు, తినవచ్చు. ఇవాళ మా అత్తగారు మరిది అవుతుంది, ఇవాళ మా ఆడబిడ్డ అవుతుంది. ఈ ఆడబిడ్డలు పెంచి పెద్ద చేస్తే అర్ధ రాజ్యం పోతే 60 లక్షల బంగారం 60 లక్షలు ఎందుకు అవుతుంది? ఈ ప్రాణికం పెరిగి పెద్దవాడైనాక మా రాజ్యం లోపల సగం భాగం చెప్పి పెట్టాలి. నిజమంటే కాదంట, అవు చిట్టి చెప్పవు. ఎందుకు నీ మాట పట్టుకొని మాట పట్టుకొని నాదికే ఉండు, నీకు 4000 పెంచి చేపిస్తా. అత్తం కావాలి మరి అసగా తెచ్చు మామయ్యా. ఇలా నీ ముఖం చూస్తుంటే మామయ్య ఎత్తుకుంటే కానీ మామయ్య ఇలా నువ్వు ఏనాడు అన్నం లేదు మామయ్య, నువ్వు ఎన్ని పూటలాయను ఎన్ని మామూలు అన్నయ్యా. బిడ్డకు పాలు పడతా అట్లా కాదు, డబ్బ పాలు తీసుకొచ్చి పడతా ఆగు, కోసం కొన్ని అప్పుడైనా కానీ అగలగలు మాట్లాడి లోపలికి అయినా వినిపించి కనుక ఏమి లేదు, పోయి నింద పెడతాని చేతి లోపల పెట్టినట్టు లేదు, పోయి నింద పెడతానని లోపలికి రావు మామయ్యా అని ఏమని అడుగుతున్నదో. ఇలా బదాలు లోపల అన్నం పెడితే ఎంత ఉంది ఏమంటారా అని పంటశాలలోకి మామ కొడలంటే బిడ్డ లెక్కన మామ కొంగు వచ్చాను మామ చిన్న వచ్చాను మామయ్యా ఎక్కడ ఉన్నవయ్యా అప్పుడే చూసుకున్నది. అయ్యో అయితే చెయ్యబట్టి చెయ్యబట్టి ముందుకు కాదు, ఇక చూడు సికంద వీకింది ఇక ఏడబట్టాడు గిచ్చిండు గాజు రైతు చెంప కొడుకుడు నువ్వు రాకపోతే నాకు పిడాలి. మానంగల్ల మనిషివే మంచి దాని వైపు పెట్టి బతుకోడు ఎప్పుడు రాయి సత్వం అయినా నాకు అంత కూడా అనిపించింది. ఇవాళ 200 సంపద తీసుకొచ్చి పావులీటర్ పచ్చిమంది తాగుదామని మా అనిపించింది. మరి తాగినాక పోస్ట్ మార్టం లోపల దవాఖాన పోయి పైపులు ఏడబడతాడు ఎంత రక్త భయం ఈ బాధకు ఆ బాధకు బయటపడి సత్వం అనిపించింది. సచ్చి పీకినాక కోడి కప్పలు పెద్ద పెద్ద అది మీదెత్తుదని భయం అనిపించింది. మళ్ళా ఉల్లాక కొద్దిమీర చెట్టు ఉల్లాక్తో నువ్వు పెట్టుకుని చచ్చిపోదాం అనిపించింది. మళ్ళా అది ఉల్లాక్తో నువ్వు పెట్టుకున్నాక పోస్ట్ మార్టం లో ఆడబట్ట కాడ తీసుకున్నాను కోరిక ఉన్నదో ఉల్లాక పెట్టుకో. I'm not going to do it.
తండ్రి.